అన్న బాగున్నారా? అక్క బాగున్నాయా? వర్షాలు బాగా పడ్డాయా? సోమశిల నిండిందా? కండలేరుకు నీళ్లు పోతున్నాయా? నాట్లు బాగా పడి పైరు బాగుండే పరిస్థితి, వర్షాలు బాగా పడి నీళ్లు నీటి కుండల్లో రిజర్వాయర్లు ఉండే పరిస్థితి నిజంగా ఇవాళ చూస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం కూడా దేవుడు ఆశీర్వదించిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇదే నెల్లూరు జిల్లాలో రైతన్నలు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు, నాన్నగారి హయాంలో అప్పట్లో ఎప్పుడో చూసాం సోమశిలలో 73 టీఎంసీల నీళ్లు ఉండడము అని. మళ్ళీ ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ చూస్తా ఉన్నాం అదే సోమశిలలో ఇవాళ అంతకన్నా ఎక్కువ 75 టీఎంసీల నీళ్లు ఉండడం ఇవాళే మళ్ళీ చూస్తా ఉన్నాము అని చెప్పి రైతన్నల నోట్లో నుంచి వచ్చిన మాట విన్నప్పుడు నిజంగా చాలా ఆనందం వేసింది. ఇదే కండలేరు ప్రాజెక్టులో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీళ్లు పోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా నిండు మనసుతో రైతుకు మంచి చేయాలన్న ప్రభుత్వం ఉంది కాబట్టి దేవుడు కూడా మన రైతుల్ని నిండు మనసుతో ఇవాళ దీవించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ రైతు బిడ్డగా నెల్లూరు వచ్చాను. మన ప్రభుత్వం రైతుల్ని తన గుండెల్లో పెట్టుకుంది అని చెప్పడానికే ఇవాళ ఇక్కడి నుంచి రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి రైతు చరిత్రను కూడా మార్చే ఒక గొప్ప పథకానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. దేశ చరిత్రలోనే కాదు 29 రాష్ట్రాల చరిత్రలోనే రైతన్నలకు అత్యధికంగా సహాయం అందించే పథకాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రేపు ప్రపంచ ఆహార దినోత్సవం. రేపు ఈ ప్రపంచ ఆహార దినోత్సవం అన్నం పెట్టే రైతన్న గురించి ఆలోచన చేస్తూ ఒకరోజు ముందే రైతు భరోసా అనే కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం. మరి కొద్దిసేపట్లోనే రైతు భరోసా సొమ్ము 13 జిల్లాల్లోని రైతులు కౌలు రైతుల ఖాతాల్లోకి జమ కావటం ప్రారంభమవుతుంది. ఈ విషయాలు ఇక్కడి నుంచి చెప్పగలుగుతా ఉన్నాను అనంటే అది ఒక అదృష్టంగా నేను దేవుడిచ్చిన వరంగా భావిస్తా ఉన్నా. 2014 తర్వాత రాష్ట్రంలోని రైతులంతా కూడా సర్వం నష్టపోయామని విలవలలాడుతున్న పరిస్థితులు మనమంతా కూడా చూసాం. నా 3648 కిలోమీటర్లలో నా పాదయాత్రలో కూడా 13 జిల్లాల్లోని రాష్ట్ర రైతాంగం పడతా ఉన్న కష్టాన్ని గ్రామ గ్రామంలోనూ చూశాం. మన రైతులు చిరునవ్వుతో బ్యాంకులు గడప తొక్కే పరిస్థితి లేని రోజులు చూశాం. సున్నా వడ్డీ లేదు, పావులా వడ్డీ లేని రోజులు నా పాదయాత్రలో గ్రామ గ్రామాన చూశాను. బీమా ఇన్పుట్ సబ్సిడీలన్నీ కూడా అరకొరగా ఇస్తా ఉన్న రోజులు, ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఎలా ఎగరగొట్టాలి అన్న ఆరాటంతో నడుపుతా ఉన్న ప్రభుత్వాలు
నడిపిస్తూ ఉన్న తీరును చూసాం. పంటలు సరిగ్గా ధరలు రాకపోతే పంటల గురించి పట్టించుకోవాలి అన్న ఆలోచన లేని రోజులు, ధరల స్థిరీకరణ అనేది లేని రోజులు చూశాం. విపత్తులు ఏదైనా వచ్చినప్పుడు ఆదుకోవడానికి, సహాయం చేయడానికి మంచి మనసున్న ప్రభుత్వం లేని రోజులు కూడా చూశాం. విడిపిస్తానన్న బంగారాన్ని కూడా విడిపించకుండా ఆ బంగారం వేలం వేస్తా ఉన్న రోజులు కూడా నా పాదయాత్రలో గ్రామ గ్రామాన చూశాను, 13 జిల్లాల్లో కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తు, మరో ఎత్తున ఆ 5 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో వర్షాలు కూడా లేకుండా రైతులు అల్లాడుతూ ఉన్న పరిస్థితులను కూడా చూశాం. లక్షల రైతు కుటుంబాలు ఆర్థికంగా సర్వం నష్టపోయాయి. అన్నం పెట్టే రైతన్నలు అప్పులు బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న రోజులు, ఇటువంటి పరిస్థితులు నా కళ్ళ ఎదుటనే కనిపించాయి. ఇక రాష్ట్రంలో పరిస్థితి చూస్తే 50% మంది మన రైతన్నలకు కేవలం 1/2 హెక్టార్ లోపు మాత్రమే ఉన్నవాళ్ళు. అంటే 50% రైతాంగానికి కనీసం 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే కనిపిస్తారు 50% మంది రైతాంగం. మన రాష్ట్రంలో 1 హెక్టార్ భూమి ఉన్న రైతు ఎంతమంది అని చూస్తే, అంటే 2.5 ఎకరాల పొలం ఉన్న భూమి ఉన్న రైతులు ఎంతమంది అని చూస్తే మన రాష్ట్రంలో ఆ సంఖ్య 70% కనిపిస్తుంది. అంటే 70% మంది రైతులకు కనీసం 1 హెక్టార్ కూడా భూమి లేని పరిస్థితి, 50% మంది రైతన్నలకు కనీసం 1.25 ఎకరాలు కూడా భూమి లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉన్నప్పుడు 2017 నా పాదయాత్రకు ముందు జూలై 8న నాన్నగారి జయంతి రోజున మంగళగిరిలో ఆ రోజు మన పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఆ రోజు ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలలో 2017 జూలై 8న మంగళగిరిలో జరిగిన ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలలో నేను రైతన్నలకు ఒక మాట చెప్పా. ఆ మాటను 2017 జూలై 8న చెప్పా. నా పాదయాత్రకు మొదలు కాకముందు చెప్పిన ఆ మాట. ఆ ప్లీనరీలో ఏం చెప్పాను అన్నది ఒక్కసారి నేను ప్లే చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను, ఒక్కసారి ప్లే చేయమని కోరుతా ఉన్నాను. ఐదెకరాల లోపు ఉన్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50 వేల రూపాయలు చెట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఏటా 12,500 రూపాయలు ఒకేసారి ఈ మొత్తాన్ని మే నెలలో ఇస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. మే నెల ఎందుకు అనంటే వ్యవసాయానికి రైతు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా నేరుగా రైతుల చేతులకే ఇస్తాం. మే నెలలో ఒకేసారి ఇస్తాం. మేమిచ్చే ఈ డబ్బును ఏ బ్యాంకు తమ డబ్బు తమ బకాయిలకు జమ చేసుకునేందుకు వీలు లేకుండా రైతుల చేతికే ఇస్తాము. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేకుండా రైతు బతకడానికి వైఎస్ఆర్ రైతు భరోసా కిందిస్తున్నాము.
ఈ డబ్బుతో ఏం చేయాలి అన్నది ఆ రైతు ఇష్టానికే వదిలేస్తాం. ఏ పంట వేయాలి అనేది రైతు ఇష్టానికే వదిలేస్తాం. ఎలా చేయాలి అనేది రైతు ఇష్టానికే వదిలేస్తాం. వైఎస్ఆర్ భరోసాగా ప్రతి రైతన్నకు. ఆ రోజు 2017 జూలై 8న ఇచ్చిన మాట, ఆ మాట తర్వాత పాదయాత్ర. ఆ పాదయాత్ర జరుగుతూ ఉండగా రైతన్నలకు ప్రతి అడుగులోనూ భరోసా కల్పిస్తూ, కష్టకాలం పోతూ ఉంది, మంచి రోజులు రాబోతూ ఉన్నాయి, తోడుగా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా నేనున్నాను అని చెప్పిన మాటలు. ఆ పాదయాత్ర సందర్భంగా నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి చెప్పిన ఆ మాటలు రైతు భరోసాగా అధికారం లేకొచ్చిన తర్వాత 12,500 రూపాయలు రైతు భరోసాగా ప్రతి కుటుంబానికి అందిస్తాము అని ఆ రోజు చెప్పాం. అదే వాగ్దానాన్ని మరింత మెరుగులు దిద్ది మన పార్టీ కేవలం 2 పేజీలతో ప్రచురించిన మన మేనిఫెస్టోలో మొట్టమొదటి వాగ్దానంగా ప్రకటించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మన మేనిఫెస్టో 2 పేజీలతో ప్రకటించిన మేనిఫెస్టో నాకు భగవద్గీతగా భావిస్తాను, నాకు బైబిల్గా భావిస్తాను, ఆ మేనిఫెస్టో నాకు ఖురాన్గా భావిస్తాను అని చెప్పడం జరిగింది. ఇదే పథకానికి సంబంధించి ఎన్నికల కంటే ముందే మన మేనిఫెస్టోలో ఏం చెప్పాము అన్నది ఒక్కసారి చూపిస్తాను, ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇదే మేనిఫెస్టో మొట్టమొదటి వాగ్దానంగా చెప్పాం, రైతన్నలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటాము అని చెప్పి వైఎస్ఆర్ రైతు భరోసా అన్న పథకానికి శ్రీకారం చుడుతూ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈరోజు నెల్లూరులో మీ అందరి సమక్షంలో ఆ వాగ్దాన్ని, అదే చెప్పిన ఆ మాటను, ఆ వాగ్దానాన్ని చెప్పిన దానికన్నా ముందుగా, మాటిచ్చిన దానికన్నా మిన్నగా రైతన్నలకు, రైతు సంఘాల కోరిక మేరకు ఇంకా మెరుగులు దిద్ది వ్యవసాయ మిషన్లో పెద్దల విజ్ఞప్తి మేరకు మెరుగైన మార్పులు చేసి ఈరోజు నుంచే రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను.